తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరొక్కసారి విభేదాలు భగ్గుమన్న సందర్భంగా కనిపిస్తోంది ఏదైతే జంబో కూర్పు ఈ విభేదాలకు కారణంగా తెలుస్తోంది ఇక నాయకులందరూ కూడా ఈ జంబో కూర్పు పట్ల ఎవరికి ఈ కూర్పులో స్థానం కల్పించారు ఎవరికి పదవులు కట్టబెట్టారు ఎవరిని ఈ ఈ పదవులకు దూరంగా ఉంచారు అనే ప్రశ్న ప్రధానంగా సీనియర్ నేతల నుంచి ఉత్పన్నమవుతున్న సందర్భం కనిపిస్తోంది ఇక ఇదే కూర్పు పట్ల ఇదే జంబో కూర్పు పట్ల నిన్నటికి నిన్న ఏదైతే కొండ సురేఖ ఆవిడ అలిగిన సందర్భం కొత్త కూర్పులో తనకు కల్పించిన పదవి పట్ల తను అసహనం వ్యక్తం చేసి ఆ పదవికి రాజీనామా చేసిన సందర్భంగా అనిపిస్తోంది ఇక నేడు తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయన మల్కాజ్గిరి ఎంపీ ఆయన లోక్సభలో ఉన్నారు ఇక్కడ మాత్రం హైదరాబాద్లో మాత్రం పార్టీ సీనియర్ నాయకులు దామోదర రాజనరసింహ అసంతృప్తి గళాన్ని విప్పిన సందర్భంగా అనిపిస్తోంది ఇదే జంబో కూర్పులో ఎవరికి న్యాయం చేశారు ఎవరికి పదవులు ఇచ్చారు ఎవరిని పార్టీకి దూరం పెట్టారు ఇది వ్యక్తిగత అంశం కాదు కదా అనే అంశాలను అనేక అంశాలను ఆయన ప్రస్తావించిన సందర్భంగా అనిపిస్తోంది ఒక రకంగా ఏఐసిసి దూతగా ఎవరైతే ఈ కూర్పులో పాల్గొన్నారో ఆయనను ఇటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఈ టోటల్ ఎపిసోడ్లో భాగస్వాములన్న మరొక వర్కింగ్ ప్రెసిడెంట్ని దామోదర్ రాజనసింహ టార్గెట్ చేసి ఆయన ఈరోజు కొన్ని అంశాలను ప్రస్తావించిన సందర్భం స్పష్టంగా కనిపిస్తోంది అసలు పార్టీలో మొదటి నుంచి జెండా మోస్తున్న కార్యకర్తలను కాదని పార్టీలు మారిన నాయకులకు ఎలా పదవులు కట్టబెడతారు అనే అంశాన్ని దామోదర రాజనరసింహ సూటిగా ప్రశ్నించిన సందర్భం ఒక రకంగా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు అసహనంగా ఉన్నారు పార్టీ పట్ల ఆయన పార్టీని వీడేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను అనే సంకేతాలు కూడా ఇచ్చిన సందర్భం కనిపిస్తోంది దామోదర్ రాజనరసింహ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో ఆయన ఉప ముఖ్యమంత్రి ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా చేశారు ఒక సీనియర్ రాజకీయవేత్త అనేక ముఖ్యమంత్రులతో పనిచేసిన అనుభవం ఉంది ఇలాంటి నాయకుడు ఈరోజు ఈ అసంతృప్తిని వ్యక్తం చేయడం వెనక కారణం ఏంటి అని ఒకసారి విశ్లేషిస్తే కనుక అనేక అంశాలు ఇందుకు దోహదం చేశాయని చెప్పవచ్చు ఏదైతే ఉదయపూర్ డిక్లరేషన్కి అనుగుణంగా ఏదైతే పదవులు ఇక్కడ తెలంగాణలో కట్టబెట్టారో ఎందుకు అదో ఉదయపూర్ డిక్లరేషన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ ఉన్న పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను పక్కన పెట్టారా అనే సందేహం కూడా ఉత్పన్నమవుతున్న సందర్భంలో దామోదర రాజనరసింహ చెప్పిన అంశాలు కూడా ఏకీభవించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఉదయపూర్ డిక్లరేషన్ ఏం చెప్తుందో ఒకసారి చూస్తే కనుక ఏదైతే యాభై సంవత్సరాలు దాటిన సీనియర్ నాయకులకి జోడు పదవులు ఉంటే కనుక వాటిని తిరస్కరించి తీసేసి యాభై ఏళ్ల లోపున్న యువతకి ఆ పదవులు కట్టబెట్టాలని ఉదయపూర్లో ఒక డిక్లరేషన్ చేశారు అందుకు అనుగుణంగా ఏదైతే జుంబో ఇటు కార్యవర్గాన్ని కూర్పు చేశారు అందులో చాలా వరకు కూడా యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాల లోపు యువతకి టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానీ ఏఐసిసి నుంచి వచ్చిన మధ్యవర్తి కానీ స్థానం కల్పించారు ఈ ఈ ఈ కార్యాచరణే ఈ ఈ ఏదైతే ఈ కూర్పే సీనియర్ నాయకులకి పంట కింద రాయిలా పరిణమించిన సందర్భంగా అనిపిస్తోంది ఎప్పటి నుంచో పార్టీ జెండాను మోసి పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళని కాదని మధ్యలో పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ఎలా పదవులు కట్టబెడతారనేదే ఇప్పుడు సీనియర్ నాయకుల ప్రశ్న ఇదే అంశం పట్ల గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఒక అగ్గి రగులుకుంటున్న సందర్భం అయితే కనిపిస్తోంది చిలికి చిలికి గాలివాన్ల మారి ఈరోజు దామోదర్ రా మీడియా ముందుకు వచ్చి తన అసంతృప్తి గళాన్ని వెప్పిన సందర్భం కనిపిస్తోంది కొండా సురేఖ కొత్త కూర్పులో తన ఇచ్చిన పదవి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసి ఆ పదవికి రాజీనామా చేశారు తప్పితే ఎక్కడ కూడా తన అసంతృప్తి గళాన్ని పీసీసీ కానీ ఏఐసిసికి కానీ బహాటంగా తెలియజేయలేదు కానీ ఈరోజు దామోదర్ రాజనరసింహ మాత్రం ఇటు పీసీసీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద కూడా ఆయన అసంతృప్తి గళాన్ని వ్యక్తం చేశారు ఇక ఏఐసిసి అన్నీ పరిశీలిస్తుంది అనుకుంటే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఏఐసిసిని కూడా ఇక్కడ కొంతమంది నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఒక ఘాటు ఆరోపణ కూడా ఇటు దామోదర రాజనరసింహ చేసిన సందర్భంగా అనిపిస్తోంది ఖచ్చితంగా మరొకసారి ఈ కూర్పును పునః పరిశీలించి ఇందులో పార్టీకి ఎప్పటినుంచో లాయల్గా ఉన్న వాళ్ళకి స్థానం కల్పించాలి ఈ కూర్పుకి న్యాయం చేయాలి అనే అంశాన్ని కూడా ఇటు దామోదర రాజనరసింహ ఇటు పిసిసికి సూచించిన సందర్భం కనిపిస్తోంది మరొకసారి ఇలాంటి తప్పులు దొరలకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఐసి కూడా ఆయన విజ్ఞప్తి చేశారని కూడా తెలుస్తోంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వనిడియా తెలుగు హైదరాబాద్